చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమై పంచాయతీ సర్పంచ్గా వైసీపీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి చందన గెలుపొందారు. ఈ సందర్భంగా చందన మాట్లాడుతూ తనను గెలిపించిన ప్రజలకు వైసీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీలోని ప్రతి ఒక్క ప్రజలకు సంక్షేమ పథకాలు అందేటట్లు చేస్తామని, పంచాయతీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. వైసీపీ యువనేత పవన్ కుమార్ మాట్లాడుతూ, మేలుమై పంచాయతీ నందు నా భార్య చందన సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందడానికి కృషి చేసిన నాయకులకు మరియు ఓట్లేసిన ప్రజలకు పేరు పేరున పాదాభివందనాలు చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. గంగవరం మండలం పెద్దలు మోహన్ రెడ్డి గారికి, ప్రహ్లాద గారికి, చంద్రప్ప గారికి, శ్రీరాములెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే వెంకటేగౌడ్ గారికి ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు. మేము ఇంత ఘన విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ప్రతి పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా బాధ్యత మీరు ఇప్పుడు ఇంకా ఎక్కువగా పెంచారని మేము భావిస్తున్నాం. ఎప్పుడు మీ సేవలను మేము తరిస్తామని, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ సమస్యలు కానివ్వండి, కాలువల సమస్యలు కానివ్వండి, మురుగునీటి కాలువ సమస్య ఏ సమస్య అయినా సరే మీకు అందుబాటులో ఉండి ప్రతిక్షణం మీ సమస్యలు పరిష్కరించాలని కృషి చేస్తామని మీకు ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా మేలుమాయ పంచాయతీలో ఇంతవరకు ఎప్పుడు లేని మెజార్టీతో మమ్మల్ని గెలిపించి, మమ్మల్ని ఇంతగా ఆదరించిన ప్రజలందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మేము పార్టీ, వైఎస్ఆర్ పార్టీ మాకు కల్పించిన ఈ అవకాశాన్ని మాకు కాకుండా ప్రజల కోసమే వినియోగించి వచ్చిన ప్రతి ఒక్క నిధుల్ని ప్రజల కోసమే ఖర్చు పెడతామని కూడా మీకు ఈ విధంగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అదేవిధంగా జగనన్న ఇస్తున్నటువంటి ప్రతి పథకాలు మీ అందరికీ తెలుసు. అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఉచిత విద్యుత్తు, పక్కా ఇల్లు, సన్న బియ్యం, ఇలా ఎన్ని చేస్తున్నా మీకు తెలుసు. రాబో ఎంపీటీసీ ఎలక్షన్స్లో కూడా ఇదే విధంగా పార్టీకి సపోర్ట్గా నిలబడి ఆయన వాళ్ళని కూడా గెలిపిస్తే ప్రజల సేవకే మేము మరింత ముందుకు సాగుతామని మేము తెలియజేస్తున్నాము. మాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. గంగవరం మండలం మేల్మై పంచాయతీకి సర్పంచ్గా ఎన్నుకున్న ప్రజలందరికీ నమస్కారము. నాకు సపోర్ట్ చేసి గెలిపించినందుకు మేము ఇక్కడే ఉండి ప్రతి ఒక్క పని చేస్తాము, మంచి అనే చేయాలనే మేము ముందుకు వచ్చినాము. కాబట్టి మా వీలైనంత వరకు పైనుంచి వచ్చిన నిధులన్నీ ప్రజలకి సహాయపడి మేము అన్ని దగ్గరుండి మంచి చేస్తామని చెప్తున్నాను. నమస్కారం. మా పంచాయతీలో ప్రతి ఒక్క కుటుంబానికి మేము రుణపడి ఉంటామని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము.